రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందివ్వని ప్రధాని మోడీకి నిరసన తెలపడం తప్పేమీ కాదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల అన్నారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్లోని నష్టాలను తీర్చడానికి మోదీ ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వడం లేదని, విభజన చట్టం క్రింద రాష్ట్రానికి 13,000 కోట్లు రావాల్సి ఉందని యనమల ఆరోపించారు. విజన్ 2029 కూడా డాక్యుమెంటు ఇవ్వడం జరిగింది. దాంట్లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలనేది చాలా స్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని పార్టీలు వాళ్ళకి వైట్ పేపర్ అంటే అర్థం కాదు, అంచేత వైట్ పేపర్స్ని వాళ్ళు తెల్ల కాగితాలుగా చిత్రీకరించేటువంటి తెలుసో తెలియకో చేస్తూ ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఒక సిస్టమ్. ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని ప్రజలకు తెలియపరచడం అనేటువంటిది, ప్రభుత్వం యొక్క విషయాల్ని ప్రజలకి వైట్ పేపర్స్ ద్వారా తెలియపరచడం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సిస్టమ్. దాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అవలంబిస్తూ ఉన్నాం. అంచేతని ప్రజాస్వామ్యంలో ప్రజలే మెయిన్ నిర్ణేతలు. అంచేత ఆ రోజు ఇచ్చినటువంటి విజన్ 2029 కానీ, ఆ రోజు ఇచ్చినటువంటి మేము మేనిఫెస్టో కానీ, అదేవిధంగా బైఫర్కేషన్లో వచ్చినటువంటి కష్టాలు కానీ ఇవన్నీ చెప్పాం. చెప్పిన ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతవరకు మేము హామీలు నెరవేర్చాం, అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాం, అదేవిధంగా విజన్ డాక్యుమెంట్లో ఉండేటువంటి ప్రవేశించినటువంటి ఆ విజన్ డాక్యుమెంట్లో వచ్చాము ఎంతవరకు చేపట్టాము అనేటువంటిది ప్రజలకు చెప్పడం అనేటువంటి ప్రభుత్వం యొక్క ధర్మం ప్రజాస్వామ్యంలో. అంచేత ఈనాడు వైట్ పేపర్స్ ఎందుకు పెడుతున్నామంటే, ఈనాడు మేము చేసినటువంటి అభివృద్ధి వల్ల వచ్చినటువంటి అవార్డ్స్ ఇవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రజలకు చెప్పాలనేటువంటి ధర్మంతో చెప్తూ ఉన్నాం. ప్రజలకు కూడా ఉన్న విషయాలను చెప్తూ ఉంటే దాన్ని వక్రీకరించి చెప్పడం అనేటువంటి ప్రతిపక్షాలకి ఆనవాయితీ అయిపోయింది. ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేనటువంటి విషయంలో ఉన్నాయి. ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇచ్చినటువంటి హామీలన్నీ 100కి 100 కూడా అమలు జరుపుతూ ఉన్నాం. అమలు జరిపే హామీలు ఇస్తాం. అంచేత అమలు జరుగుతున్నప్పుడు ప్రజలకు లాభం జరుగుతున్నప్పుడు ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యతగా భావించి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా చాలా వరకు మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తున్నాం, అమలు చేశాం, ఇంకా చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఏం చేయాలనేటువంటిది కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం.